ఓం నమ శివాయ జై పరబ్రహ్మ పరమాత్మ జగ బ్రహ్మరాయ త్రి గుణాత్మ సర్వౌతిగా శక్తి జై ఆదిపరాశక్తి సమ్మక్క సారలమ్మ వనదేవత మహాశక్తి అమ్మవారు జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు ఆదాయం ఒకటి ఖర్చులు అనేది ఆదాయంలో పద్నాలుగు అనేది రెండు రాజపూజిత ఒకటి అవమానాలు ఏడు ఈ జాతక బలంలో చూసుకుంటే వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు మనస్తత్వము ఒకే విధంగా ఉంటుంది వీళ్ళకి మనసులో కానీ భేటి కానీ ఏ విషయం వచ్చినా కూడా యథార్థం అనేది మాట్లాడతారు మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే విధానం తెలియదు అలాగే ఏదైనా ఓపెన్గా ఉంటారు కానీ ఏ విషయం వచ్చినా కూడా గబగబా అని ముందు అడుగులు ఒక మూడు అడుగులు ముందే ఉంటారు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా కొన్ని విషయాలలో చాలా వరకు కొన్ని ఎదురవుతూనే ఉంటాయి అలాగే కానీ ఎదుటి వాళ్ళు బాగా ఉండాలని వీళ్ళ మనస్తత్వము చాలా వరకు ఉంది ఇలా మనస్తత్వంలో ఎదుటివాడు బాగుండాలి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వము వీళ్ళకుంది ఈ సింహరాశి వాళ్ళకి మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎవరైనా సరే ఎవరు ఎవరు వచ్చినా కూడా ఓపెన్గా మాట్లాడతారు ముఖం ముంగలే మాట్లాడతారు వీళ్ళ విషయం ఏంటంటే ఈ మధ్యలో కొన్ని రాజకీయ ఫలితాల్లో చూసుకుంటే కొంత జాగ్రత్త పడాల్సి ఉందని చెబుతుంది వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళు చేయాల్సిన విధానము కొంచెం కొంచెం మౌనంగా ఉండాలి ఎందుకంటే ఈ నెలలో కొన్ని నిదాన పడాల్సినవి కనబడుతున్నాయి తొందరపడితే కొన్ని సమస్యలు ఎదురయ్యేట్టుగా ఉండాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా మీరు పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి మరి ఈ సింహరాశి వాళ్ళకి బంధువు మిత్రులతో కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఎదురయ్యేట్టుగా ఉన్నాయి భార్య వల్ల కానీ స్నేహితురాలు అంటే మనం అభిమానించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి కూడా కొన్ని మనకి చెడు తగిలే కొంత సమస్యలు జరిగేది కూడా కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి వాళ్ళ వల్ల మనం చేయలేని కూడా చేసావని తినలేని తిన్నావని మనం చేయింది కూడా చేసామని మన మీద కొంచెం కటకటాలు పాలు చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు కటకటాలంటే జైలు ఆ కటకటాలు పాలు కూడా కొంచెం చేయాలని చూస్తున్నారు మరి ఈ రాశి వాళ్ళకి అతి జాగ్రత్తలు కొంచెం పాటించాలి కాబట్టి ఏ మాట కానీ ఏ విషయమైనా కానీ ఎక్కడ అనుకుంటే దాన్ని అక్కడే మతిపరిచాలి కానీ ఇక్కడ విషయాన్ని బేటికి చెప్తే అది చాలా సమస్య చలావరికి దూరం అయిపోతుంది దెబ్బతినే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ప్రజలందరినీ బాగు చేయాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని బాగు చేయాలంటే ఎవరు ముందుకు రావట్లేదు ఒకడు బాగుండాలంటే మీరు ముందు మూవ్ అవుతున్నారు కానీ మాకు హెల్ప్ చేయండి స్వామి అంటే ఎవరు దగ్గరికి వచ్చినట్టుగా కనబడుతులేదు కాబట్టి మిమ్మల్ని చూడంగానే వీళ్ళు ఏదో మన మీద లేనిపోయిన శిఖాకులు కొన్ని పెడతారు అని చాలామంది కొన్ని అతి జాగ్రత్తల్లో ఉండ ఉంటారు మనం ఎంత జాగ్రత్తలో ఉంటామో మనం ఇచ్చిన జాగ్రత్తలు ఉంటారు జనాలు కాబట్టి మీరు ఏ పా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా నిదానమే ప్రధానము కాబట్టి దీనికి ఒక గురు మంత్రం అనేది ఒకటి ఉంది ఆ గురు మంత్రాన్ని మీరు నూట ఎనిమిది మీరు జపిస్తే తప్పకుండా మీకు జయప్రదం కలుగుతుంది మరి ఆ మంత్రము ఏమిటా అంటే నేను చెబుతున్నాను మీరు శ్రద్ధగా వినండి ఓం శుక్రాయ ఓం శుక్రాయ నమ అని నూట ఎనిమిది సార్లు దీన్ని మనస్ఫూర్తిగా పారార్థం చేయాలి చేసి మీరు పూజ కార్యక్రమాలని ప్రారంభం చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని మీరు జపిస్తే తప్పకుండా మీకు శుభ ఫలితాలు మంచి పనులు మంచి కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు మీకు తప్పకుండా విజయవంతం అది అని మనస్ఫూర్తిగా మేము చెబుతున్నాము కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఈ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉండాలని ఆ అమ్మవారిని మీరు మనస్ఫూర్తిగా మీరు పూజించండి మీకు మంచి శుభ ఫలితాలు కనబడతాయి మంచి విజయాలు ఉంటాయి ఈ విజయదశమి రోజు నుంచి మీకు అన్ని విజయాలే కనబడుతున్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాశక్తి జ్యోతిష్యాలము శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారు జ్యోతిష్యాలము మీరు ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి సందేహాలున్నా కూడా తప్పకుండా ఈ నెంబర్కి ఈ కింద ఉన్న నెంబర్కి తప్పకుండా మీరు ఫోన్ చేసి డౌట్ కనుక్కోండి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము చేయగలుగుతాము సర్యోజన సుఖినో భవంతు ఓం నమస్వాయ